పార్టీ అంటే చచ్చేంత పిచ్చి, ఆ జెండా అంటే గుండెల నిండా అభిమానం. ఎప్పటికైనా కోరుకున్న పదవి దక్కకపోదా అనే ఆశ. అయితే ప్రజలు ఆశీర్వదించిన పార్టీ పక్కన పెడుతూ ఉండడంతో ఆగ్రహంతో ఊగిపోక తప్పడం లేదు. అవమానాలతో రగిలిపోతూ విగ్రహాలు కూల్చేందుకు సిద్ధమవక తప్పడం లేదు. జెండా పీకేస్తున్నారు, కండువ మార్చేస్తున్నారు, అధికార పార్టీని వదిలేస్తున్నారు. వైసీపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? దీనికి బాధ్యులైన వారిపై చర్యలు ఏమైనా ఉంటాయా? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. కంచుకోట అనుకున్న కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు కదులుతున్నాయి. పరిషత్ ఎన్నికలు రేపిన చిచ్చు చల్లారడం లేదు. ఎన్నికలు ప్రారంభమైనప్పుడు మొదలైన అసంతృప్తులు, ఫలితాలు వెలువడిన తర్వాత పదవుల పంపకంలో తేడాలు రావడంతో పార్టీని వీడేవారి సంఖ్య క్రమేపీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయని గ్రామ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మీకే మండల పరిషత్ చైర్మన్ పదవి అని చెప్పి ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు నమ్మించి మోసం చేయడంతో పదవులు దక్కని వారు కుతకుతలాడుతున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు, మరికొన్ని చోట్ల జెండాలు పీకేస్తున్నారు, కండువాలు పారేస్తున్నారు, నిగ్రహాలు కోల్పోయి విగ్రహాలు కూల్చేసే ప్రయత్నం చేసి తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. గూడూరు మండలం కె నాగలాపురం వైసీపీ ఎంపీటీసీ రాజమ్మ ఎమ్మెల్యే సుధాకర్ తీరును నిరసిస్తూ రోడ్డు మీద టెంట్ వేయడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఎంపీపీ పదవి ఇస్తానని మోసం చేశారని ఆరోపిస్తూ ఎంపీటీసీ రాజమ్మ, కుమారుడు నరసింహారెడ్డి మద్దతుదారులతో ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. వీరి శిబిరానికి కర్నూలు నగర మేయర్ బివై రామయ్యను ఎమ్మెల్యే సుధాకర్ తీసుకొచ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారు. వైసీపీకో దండం అంటూ ఎంపీటీసీ రాజమ్మ కుమారుడు నరసింహారెడ్డి పార్టీ కండువా తీసేసి మేయర్ కాళ్లు మొక్కబోయడం, పార్టీని నమ్ముకున్న వారికి ఎంత మోసం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేయడంపై కేడర్ చర్చించుకుంటోంది. సొంత స్థలంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించమంటూ ఎమ్మెల్యే మేయర్కు ఎంపీటీసీ కుమారుడు తేల్చి చెప్పడం చూస్తే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చనే మాట వినిపిస్తోంది. ఎంపీటీసీ రాజమ్మ ఎంత మొత్తుకున్నా చివరికి అనుకున్న వాళ్లకే ఎంపీపీ పదవి కట్టబెట్టారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎంపీటీసీ రాజమ్మ కుమారుడు తన స్థలంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని గుణపంతో పెకిలించే ప్రయత్నం చేయటం, అక్కడి నుంచి పోలీసులు జీపులో ఎక్కించుకుని వెళ్లటం నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. సి బెళగల్ మండల కోఆప్షన్ ఎన్నికలో జరిగిన గొడవలో సి బెళగల్ 2 ఎంపీటీసీ ఈరన్న గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంపై పార్టీలో చర్చ మొదలైంది. కోఆప్షన్ సభ్యుడిగా హారూన్ ఎన్నికను నిరసిస్తూ సి బెళగల్ 2 ఎంపీటీసీ ఈరన్న గౌడ్ పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేయడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పార్టీ కోసం కష్టపడి స్థానికంగా అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్లను ఎమ్మెల్యేలు తమ అనుచరుల కోసం బలి తీసుకుంటున్నారని ఆవేదనలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ పదవుల ఆశ చూపిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు తీరా పార్టీ గెలిచాక తమ మనుషులను కుర్చీల్లో కూర్చోబెడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవుల విషయంలో వైసీపీ నాయకులు కుట్రలు, అన్యాయాన్ని భరించలేక ఇక ఇక్కడ ఉండలేమని కొందరు అధికార పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. గోస్పాడు మండలం రాయపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరి పసుపు కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలు బహిష్కరించినప్పటికీ స్థానిక పరిస్థితులను బట్టి జిల్లాలో చాలా చోట్ల టీడీపీ మద్దతుదారులు పరిషత్ ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో టీడీపీకి వచ్చిన స్థానాల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 105 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. దీనికి కారణం వైసీపీలో నెలకొన్న వర్గపోరే అనే చర్చ జరుగుతోంది. పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవులు ఆశించి పదవులు రాక చాలామంది నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఎమడలేకపోతున్న నేతలు ఇక్కడే ఉండి అవమానాలు భరించడం కంటే పక్క పార్టీలోకి వెళ్లడం ఉత్తమమని అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన వైసీపీ జిల్లా నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారట. మొత్తం మీద పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీకి వలసల ఫీవర్ పట్టుకుందనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.